ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్స్కు లావు బియ్యం సరఫరా జరుగుతోంది. వాటి స్థానంలో సన్న బియ్యమైన సోనా మసూరి బియ్యాన్ని పంపిణీ చేయాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గురుకులాలలో, పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనాల కింద సన్న బియ్యాన్నే వండాలి అని ఆల్రెడీ జగన్ నిర్ణయించారు. అయితే 1 కేజీ, 5 కేజీలు, 20 కేజీల సంచుల ధర చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే, కిలో రూపాయి బియ్యం పథకానికి ఏపీ ప్రభుత్వం హంగులు అద్దుతోంది. లావు బియ్యాన్ని సన్న బియ్యం కింద మార్చి కవర్లో పెట్టి గ్రామ వాలంటీర్స్ ద్వారా డోర్ డెలివరీ చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదే సమయంలో పేదలకిచ్చే బియ్యం ఖరీదు 5 మాత్రమే. 5 కేజీల బియ్యాన్ని ప్యాక్ చేసే సంచి ఖరీదు 9 రూపాయలు, 10 కేజీల సంచికి 12 రూపాయలు, 20 కేజీల సంచికి 14 రూపాయలుగా ధరని నిర్ణయించారు. దీనిని అధికారులు కూడా అంగీకరించారు. ఈ రేటున ఏడాదికి 730 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఒక సంచికి 7 నుంచి 14 రూపాయలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఏముందని టీడీపీ వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. నిజానికి 730 కోట్లను ఖర్చు పెట్టి పేదలకు అంతకు మించిన సహాయమే చేయొచ్చని ఒక అభిప్రాయం ఇతర వర్గాల నుంచి కూడా వస్తోంది. అసలు సంచుల కోసమే కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎందుకు అని కొంతమందికి అర్థం కాని ప్రశ్న కింద మారింది. వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి సన్న బియ్యం ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే సన్న బియ్యం ఇవ్వాలి అంటే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. అయితే ఇంత ఖర్చు ఇప్పుడే పెట్టడం కష్టమని ఈ సన్నబియ్యం పథకాన్ని జనవరికి వాయిదా వేసినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ సంచులకు పెట్టే ధరే పెడితే సన్నబియ్యాన్ని ఇచ్చేయచ్చు అన్నది అధికారుల ఆలోచన. కానీ ప్రభుత్వం మాత్రం సంచుల్లోనే డోర్ డెలివరీ చేయాలి అని అనుకుంటోంది. అసలు ఈ సంచుల కాంట్రాక్ట్ ని పొలిటీషియన్స్లోనే ఎవరికో బాగా తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు అన్న వార్త కూడా వచ్చింది. ఈ వార్త ఇప్పుడు రాజకీయ విమర్శల కింద కూడా మారే అవకాశం ఉంది. బియ్యాన్ని ప్యాక్ చేసే బ్యాగుల కాంట్రాక్ట్ ని కూడా ఖరారు చేసేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. మొదట శ్రీకాకుళంలో ఈ బ్యాగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు టెండర్స్ ని పిలవగా ఈ టెండర్స్ కి నీల్ కమల్ సంస్థ ముందుకు వచ్చింది. సో చూసారుగా ఫ్రెండ్స్, ప్రభుత్వం కేవలం 730 కోట్ల రూపాయలు సంచులకు మాత్రమే ఖర్చు పెడుతుంది. మరి ఇప్పుడు మేము ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.